నమస్కారం. చీపుర్లకు సంబంధించినటువంటి వివరాలలో నాలుగవ వీడియో. చీపు చాలా జాగ్రత్తగా వాడాలని, లక్ష్మీదేవతలో ఉంటుందని మనమంతా కూడా భావిస్తుంటాం. మరి కరెన్సీలో లక్ష్మీదేవి ఉండదా, చీపుర్లోనే ఉంటుందా లక్ష్మీదేవి అని అనుకోవచ్చు. దీనికి అసలైనటువంటి సారాంశం ఏమిటంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఏమిటి? ప్రతివారు కూడా ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉంటే అంతకు మించినటువంటి అదృష్టం లేదు, అదే మహాభాగ్యము. మహాభాగ్యము అంటే సంపదకు సంకేతంగా చెప్పేటువంటి మాట. ఆరోగ్యమే మహాభాగ్యము, భాగ్యము సంపద ధనము. మనం గనక అనారోగ్యంగా ఉంటే మనం సంపాదించిన డబ్బు ఏదో ప్రకారంగా మందులకని, హాస్పిటల్స్కని, ఆ టెస్ట్కని, ఈ టెస్ట్కని ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఎందుకని? అనారోగ్యం ఉంటే. అలాగే ఇక్కడ కరెన్సీ, ఈ రోజుల్లో చాలామందికి తెలియని విషయం కూడా ఉంది. ఈ మధ్యకాలంలోనే విదేశాల్లో దీని మీద బాగా అధ్యయనం చేసి చాలామంది ముందు జాగ్రత్త చర్యగా చెప్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా తెలియజేస్తారు. కరెన్సీ ఉంది కదా, మనం లెక్క వేసేసుకుంటాం. ఒక 4 లక్షల రూపాయలు అనుకోండి, లెక్క వేస్తాం, ఒక 5 నిమిషాల పాటు లెక్క వేస్తాం, అక్కడ పెడతాం. ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోకుండా ఆ టిఫిన్ లాంటి తిన్నామనుకోండి, తప్పకుండా అనారోగ్యం వ్యాపిస్తుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెబుతున్న మాట. కరెన్సీ ఒక చేతి నుంచి ఒక చేతికి మారిపోతూ ఉంటుంది. కొన్ని లక్షల కొన్ని రకమైనటువంటి క్రిమి సంబంధమైనటువంటి వ్యాపకాలని దాని మీద అంటుకుని ఉంటాయి. చూసారా? కాబట్టి ఈరోజు కరెన్సీ మనం లెక్క వేస్తుంటాము, కనుక ఆ లెక్క వేసే దాని వలన ఎన్నో రకమైనటువంటి అనారోగ్యాలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది చాలామందికి తెలుసు కానీ మర్చిపోతుంటారు. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, అది సంపదే. అలాంటి సంపదను చాలా జాగ్రత్తగానే చూసుకుంటూ ఉండాలి. అలాగే చీపురు ఉంది. చీపుర్ని మనం ఎలా అంటే అలా వాడామనుకో, లక్ష్మీదేవి వెళ్ళిపోతుందండి అంటారు. లక్ష్మీదేవి ఎలా వెళ్ళిపోతుంది? చీపుర్ని అలా పట్టుకుంటూ ఉన్నామనుకోండి, దానికి ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా చేతులకు అవుతుంది. ఈ చేతుల్ని మళ్ళీ శుచి శుభ్రత లేకుండా మన పనుల్లో మనం నిమగ్నం అయిపోయినామంటే అంటూ వ్యాధుల్లాగా సోకుతుంటాయి. అప్పుడు అనారోగ్యం వ్యాపిస్తుంది, హాస్పిటల్స్ పోవాలి, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందువలన దాన్ని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు. చూసారా? దీనికి దానికి లింక్. కానీ చీపుర్లో లక్ష్మీదేవి ఉంటుందా? ఎక్కడ దొరక్క దొరక్క ఆస్థానమే దొరికిందా తల్లికి? చెప్పండి. కాబట్టి చీపుర్లో లక్ష్మీదేవి ఉంటుందా అంటే అంతరార్థం ఏంటంటే, చీపురు అంతా ఊడ్చేటువంటి భాగం, దాన్ని సరైనటువంటి స్థానాలను ఉంచాలి. దాన్ని సరైన స్థానం తీసుకోకుండా బెడ్రూమ్, చాలామంది కుక్కల్ని పెంచుకుంటూ వాటిని ఆ కుక్కను తీసుకొచ్చి వారు పడుకునేటువంటి పాన్పులపైనే పండుకోబెడతారు. వాటి వలన అనారోగ్యాలు ఎన్నో వస్తుంటాయి. ఏదైనా అన్నారనుకోండి, మాది కుక్కండి, మిగతా కుక్కలు లాంటి కుక్క కాదండి అని ఎంతో చెప్పుకుంటుంటారు. కనుక చీపుర్లో లక్ష్మీదేవి ఉంటుంది అనుకోవటం పెద్ద పొరపాటు. చీపుర్ని సరైనగా స్థితుల్లో వాడకపోతే అనారోగ్యాలు వ్యాపిస్తాయి. అనారోగ్యాలు వ్యాపిస్తే మనం దాచిపెట్టుకున్న డబ్బంతా ఖర్చు అయిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి మాట ఎంతో. చీపుర్ని సక్రమంగా వాడకపోతే మనం సంపాదించిన డబ్బంతా కూడా వెళ్ళిపోతుంది. ఇక చివరిలో ఒక్క మాటతో ముగిస్తాను. ఒక కొండ చీపురు ఉంది. ఆ కొండ చీపురు వాడుతున్నప్పుడు ఆ మధ్యలో కొంత భాగాలు ఊడిపోతుంటాయి. ఇక ఊడిపోయినటువంటి భాగం చీపుర్ని వాడకూడదు, అది పారేయాలంటారు. ఎందుకని అంటారు? ఒక అందులో నుంచి ఒక కుంచ ఊడటం ప్రారంభమైందంటే ఇక 1 బై 1 ఊడొస్తుంటాయి. అప్పుడు దాన్ని తాడు కట్టుకున్నామంటే ఏం కాదు, అది పూర్తిగా విడివిడిగా రాలిపోతూ గట్టిగా కట్టినా కూడా ఇక కట్టు నిలవనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ చీపుర్ని దూరంగా పారేయాలి. ఈ చీపుర్ని గురించి ఇంత కథా కమామేశం చెప్పాల్సిన అవసరం ఏమిటి? 2 ముక్కలో చెప్పచ్చు కదా అంటే మీరు అనుకోవచ్చు ఈ మాట.
ఎంచేతనంటే చీపురు చాలా జాగ్రత్తగా వాడాలి, లేకపోతే అనారోగ్యాలు వస్తాయి. అనారోగ్యాలు వస్తే సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతుంది, డబ్బు లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు తీర్చాలంటే మళ్ళా మనం కష్టపడాలి. అనారోగ్యంతో ఉంటూ కష్టపడలేము కనుక చాలా సమస్యలు ఉంటూ వస్తాయి. అందుకోసం ఈ చీపురుకి ఇంత పెద్ద భారతం లాగా కథలాగా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. మరొక మంచి ఆసక్తి అంశంలోకి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం.